హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం కల్కీ మూవీ గురించి క్రీజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ప్రభాస్ గారు నాగేశ్వన్ గారి కలయికలో రూపొందిన సినిమా ఇది టీజర్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యాయి వాటిలో విజువల్స్ కూడా అదిరిపోయాయి అయితే కల్కీ కథ ఏంటి ఏ అంశం చుట్టూ కథనం ఉంటుంది వంటి అనేకమైనటువంటి ప్రశ్నల్లో చాలా ఏర్పడ్డాయి ముఖ్యంగా శంబల అనే అంశం కూడా చాలా హైలైట్ అయింది అసలు శంభలేంటి దాని కథ ఏంటి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం శంబల ఓ దేవ రహస్యమని అంటున్నారు సంస్కృతం నుండి తీసుకున్నటువంటి పదం శంబల తెలుగులో దీనికి శాంతి స్థాపనం అర్థం వస్తుంది హిమాలయాల్లో ఎవరికీ తెలియని మరో ప్రపంచమే ఈ శంబల అని మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉందని అంటున్నారు పురాణాల్లో కూడా అలానే ఉంది ఆ ప్రదేశం ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తుంటారట రామాయణ మహాభారత వంటి వాటిల్లో కూడా ఈ శంబల ప్రస్తావన ఉండటాన్ని మనం గమనించవచ్చు కల్కీ కూడా ఇక్కడి నుండి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి దర్శకుడు నాగేశ్వన్ కూడా ఇదే లైన్తో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ కథ అల్లుకున్నాడని చెబుతున్నారు అయితే బి బి బుజ్జి అండ్ భైరవలో భైరవ పాత్ర కాశీలు ఉన్నట్టు చూపించారు అప్పుడు ప్రభాస్ కల్కి కాదా అనే డౌట్లు అందరిలో ఏర్పడ్డాయి మరి దీని మిస్టరీ వీడాలంటే జూన్ ఇరవై ఏడవ తేదీ కల్కి రిలీజ్ అయ్యే వరకు ఆగాలి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి